పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వారికి సమర్పిస్తున్న వెలుగు తోరణం ఈ చిత్రమాలిక వివిధ రంగాలలో విశేషమైన కృషి చేసి తెలుగు జాతికి సేవలు అందించిన మహానుభావుల చరిత్రలను వారి మాటల్లోనే లఘు చిత్రంగా అందించడం ఈ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం భాష సాహిత్యం సంస్కృతి కళలు రాజకీయం సామాజికాది రంగాలలో విశేషమైన కృషి సల్పి ఆధునిక తెలుగు సమాజాన్ని నిర్మించడంలో ఆధునిక తెలుగు సంస్కృతిని నిర్మించడంలో ప్రధాన పాత్ర వహించిన మహానుభావుల కృషిని వారి జీవిత చరిత్రలను వారి మాటల్లోనే ఒక లఘు చిత్రంగా తీయడం జరిగింది ఈ చిత్రాలు భావి తరాల వాళ్ళకి ప్రేరణ కలిగిస్తాయని దిశానిర్దేశం కలిగిస్తాయని తెలుగు విశ్వవిద్యాలయం విశ్వసిస్తోంది పరిస్థితులు ప్రభావాలు అన్నిటినీ మించి వ్యక్తి సంకల్పం ఒక వ్యక్తిని శక్తిగా ఎలా మారుస్తాయో చూపించడం ఈ మహానుభావుల లఘు చిత్రాల ద్వారా యువతరానికి అందించాలని విశ్వవిద్యాలయం తలపెట్టింది ఈ సత్సంకల్పాన్ని అందరూ ఆదరిస్తారని ఇది అందరూ వినియోగించుకుంటారని తెలుగు విశ్వవిద్యాలయం విశ్వసిస్తోంది ఈ తెలుగు వెలుగులు చెప్పిన ఈ మాటలు భావి తరాల వారికి ప్రేరణ కలిగించినట్లయితే వారికి ప్రయోజనకారిగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం సఫలమైనట్లే తెలుగు విశ్వవిద్యాలయం భావిస్తుంది అద్వితీయమైన మన కూచిపూడి నాట్యకళకు విశ్వవ్యాప్తంగా నేడు విశేషాదరణ తెస్తున్న డాక్టర్ రాజారెడ్డి రాధారెడ్డి డాక్టర్ వేదాంతం సత్యనారాయణ శర్మ యామిని కృష్ణమూర్తి మిక్కిలినేని స్వర్ణలత లంక అన్నపూర్ణ కిళాంబి రాజకుమారి వసంతలక్ష్మి డాక్టర్ చింతా రామనాథం నరసింహాచార్యులు మహంకాళి మోహన్ మైసూరు నందిని ఇలా ఇటువంటి ఆరితేరిన కళాకారులు ఎందరో ఎందరెందరో అయితే ఇంతమంది నిష్ణాతుల్ని నాట్యరంగానికి అందించిన ఘనత మాత్రం లయబ్రహ్మ నాట్యగురు శ్రీ పశుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ గారిది. అటు తమ శిష్యులంతా డాక్టరేట్లు పద్మశ్రీలు పద్మభూషణ్ పురస్కారాలు అంతర్జాతీయ సత్కారాలు పొందుతున్నా అలాంటి గుర్తింపులేవీ నోచుకోక 78 ఏళ్ల వయస్సు పైబడుతూ అతి సాధారణ వృద్ధాప్యాన్ని గడుపుతున్న శ్రీ వేణుగోపాల కృష్ణశర్మ గారు ఇటు కూచిపూడి గ్రామంలోనే మిగిలిపోయారు. శ్రీ వేణుగోపాల కృష్ణశర్మ గారు కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 27 ఆగస్టు 1929 నాడు శ్రీ పశుమర్తి ఆంజనేయ శర్మ శ్రీమతి అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. హంసల దీవుల మొక్కు వేణుగోపాలం పెడతానని చెప్తే మా నాన్నగారికి నేను పుట్టాను. కృష్ణాష్టమి రోజున రాత్రి 12 గంటలకు కూచిపూడి నాట్య కళకే మూల స్తంభాలను దగ్గ నాదబ్రహ్మ ఏలేశ్వరపు సీతారామాంజనేయులు నాట్య పితామహ చింతా వెంకట్రామయ్య నాట్య కళానిధి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి ఈ ముగ్గురు త్రిమూర్తుల వద్ద బాల్యం నుంచే చేసిన శిష్యరికం తమనింత వాణ్ణి చేసిందని కృష్ణశర్మ గారు అంటారు. మొట్టమొదట చిన్నప్పుడు 5 ఏళ్ల దీంట్లో గురించి మాకు చిన్నప్పుడు 9 ఏళ్ల వరకు ప్రాక్టీస్ చేయించుకోవటం చెందటంలో గ్రీవ దృష్టి భేద పాద హస్తమ ఇవన్నీ కూడా నడుము మొత్తం సాధనలో చేసేవాడు గరిడి అని గరిడి అనేవాళ్ళు. గరిడి అంటే బుర్రగదలు అదే చెప్పాను గారిడి అని. గారిడి కాదని గరిడి అంటే శారీరక వ్యాయామంకి సంబంధించినటువంటిదని అనేవాడు. 9వ సంవత్సరంలో నాకు మొట్టమొదట భామ కళాపంలో వేయించాడు మా గురుగారు దగ్గరుండి. పెద్ద చీర కట్టే దేవాలయం ముందు
అప్పుడు బల్లలు తక్కువ బల్లలు వేసుకునేవాళ్ళం ఎత్తినంతా పెట్టింది రా ఎందుకు పోతుందో తెలారింది ఆ రకం నుంచి ఎక్కువ నృత్యానికే ప్రాధాన్యత అప్పుడు తీసుకొని సాధన చేయటం ఇవి చెప్పటం నృత్య అంశాలు కూడా తక్కువ అప్పుడు కాస్త అసలు అంత చిన్నతనంలోనే ఈ రంగానికి ఎలా వచ్చారు అని అడిగితే దానికి ఒక చిన్న కథ వచ్చింది మేము ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటుండగా స్కూల్ నుంచి స్కూల్ వదలగానే బయటకు వస్తున్నాం వెంకటరామయ్య గారు మా గురువుగారు తాతగారు అక్కడ స్కూల్ అరుగు మీద కూర్చొని ఇప్పుడు పద్మూర్తి కృష్ణమూర్తి గారు ఇళ్ళని ఇప్పుడు చూసుకున్నారు అది పూర్వం మాకు స్కూల్ కింద ఉండేది అక్కడ కూర్చుని తాతగారు ఏం చేయాలంటే అందరికీ చెబుతున్నారు ఆయన దగ్గర చెప్పుకునేవాడు ఒక్కడు కూడా పోలే తాత ఇటు రమ్మన్నారు సరే వచ్చాను పుస్తకాలు బోర్డు 5వ తరగతి 5వ చదువుతున్నాను అన్నారు తాతయ్య నేను ఒకటంటే అంటావా అన్నారు అంటా చూస్తా తాతయ్య అన్న స్మరవృద్ధి మానస హరివర చరణ స్మరవృద్ధి మానస మంచి గవాయి పట్టు పట్టేవాడు వెంకటరామ గురువుగారు ఈ చదివితే అదే అన్న సరే పోరా అన్నాడు మనసులో పెట్టుకున్నాడు కావాలి నా దురదృష్టం అదృష్టం అది అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ రాత్రిపూట మా నాన్నగారి దగ్గరికి వచ్చేసి మా నాన్నగారు లేచి నన్ను పంపించారు అప్పుడు సిరాబుడ్లో ఈతాళ్ళు వేసేవాళ్ళు బచ్చల పళ్ళు ఇవన్నీ చేసి సీరాలు బిళ్ళలు నల్ల బిళ్ళలు ఏవో చూడండి సీరాకి చేసేవి కొంగల యొక్క ఈకలు చెక్కి రాసుకోవడానికి ఉండేవాళ్ళం తాడుతో కట్టుకుపోయేవాళ్ళం రే నేను అడిగాను ఒకసారి తాత నువ్వు ఇంత చెబుతున్నావు మమ్మల్ని ఎవరు ఆడిస్తారు నేను ఎందుకు నేర్చుకోవాలి అంటే వరే పిచ్చ సన్యాసి ప్రేమపూర్వకమైన నేను అనుభవించిన అనుభవాలు అనుభూతులు చెబుతున్నా నువ్వే పైకి వస్తావు నా శిష్యుల్లో ఎవరు లేదు చలపతి అయినాడా రాఘవయ్య కాలేదా నేను చెప్తే ఆయన కాలేదా పరదేశి గారు కాలేదా వేందన ఏలిగురు రామకృష్ణ గారు కాలేదా వీళ్ళందరూ ఎవరు తక్కువైనారు మహాత్ములు మా కృష్ణమూర్తి కాలేదా నా మనవుడు నువ్వు కొడుకు బిడ్డవు కాదు కొడుకు కాకపోయినా నువ్వు అవుతావు మా ఆయన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నిన్ను చెప్పరు వాళ్ళు కావాల్సిన గంగాభవాన్ని వాళ్ళు మంచి పడుతున్నలో ఉన్నారు నాళ్ళు నడుపుతావు వాళ్ళు చెప్పరు ఇవన్నీ నేర్చుకో అన్నీ చిన్న పాత్ర పెద్ద పాత్ర లీలావతులు ఇవ్వని ఇవ్వని తనువును బెంచిన తనకు ఏమి ఫలమౌను ముని జన హితుడైన వనజనాభునకు గానే తనువును అర్థము స్ఫూర్తి సాహిత్యంతో చెప్పేవాడు ఎవరో తలుచుకుని నడుస్తా ఆయన అంటే ఆయన పాదాలు కడగాల్సిన వాళ్ళం నాకు ఈ కీర్తి కానీ ఈ ఆస్తి నిలుపుకోవడం కానీ ఏదన్నా ఊళ్ళో ఈ మాత్రం ఉన్నానంటే ఆయనదే చలవ సీతారాంజులు గారు సంగీతానికి లక్ష్మణ్ గారు ఏదో వ్యాపారం అనుకోండి ఏదో రకం రే సంచు మంజు తలాకు తలాకే ఏమిటి తాత అట్టబట్టామంటే ఇది బిఏ కోర్సురా తన 15వ ఏట వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారి దగ్గర శిష్యరేఖం చేసే దశలో గురుదక్షిణగా ఇచ్చేందుకు తన వద్ద ఏమీ లేని కారణంగా గ్రామం చెరువులోని ఒండ్రు మట్టిని గురువుగారి తోటకి మోస్తూ శ్రమదానం చేసి తమ రుణాన్ని తీర్చుకున్నారు అని కొంచెం తమాషా చేసేవాడు ఆయన పద క్షేత్ర పదాల్లో బాగానే పట్టేవాడు ఆయన దగ్గర కూడా కొద్ది పదాలు నేర్చుకున్నాను కాబట్టి నాకు త్రిమూర్తులు వెంకటరామయ్య గారు సీతారామాంజనేయులు గారు ఇద్దరు తర్వాత అయ్యందా లక్ష్మణ శాస్త్రి గారు ఈ ముగ్గురు అనుగ్రహం పొందారు లక్ష్మణ శాస్త్రి గారు కూడా నాకు సర్టిఫికేట్ ఇచ్చారు అప్పుడు 49లో సంగీతం నృత్యాలు అన్నీ ఉన్నవాడు నా తర్వాత నిన్ను భరతాచార్యుడిగా ప్రభుత్వం గుర్తించి నీకు చేత ప్రచారం చేయించుకోవాలి చెందాలి అని రాశారు ఈ కాలంలో ఒకరేమిటి అందరం భరతాచార్యులమే ఇంత చిన్న గ్రామంలో పుట్టిన ఈ కూచిపూడి నాట్య కళకే ఎందుకు ఇంత ప్రాచుర్యం అని అడిగితే అన్ని నాట్యాల్లో కూడా కూచిపూడి కొంచెం ఎందుకనే అంటే రసభత్రంగా ఉన్నటువంటి ఒక సాహిత్య సంగీత అభినయ సాహిత్య రీతిలో అన్నింటి యొక్క రసభావాదుల వేంజకాదీతంతో ఉన్నటువంటిది కాబట్టి ఇది కోకాల కోధర్మ అన్నట్టుగా దేశంలో ఖ్యాతి పొందుతూనే ఉంది అయితే
కూచిపూడి నాట్య విధానం భక్తి ప్రధానంగా కనబడడానికి ఓ కారణం ఉంది. సిద్ధేంద్ర యోగి వర్యుల యొక్క దగ్గర నుంచి మా వెంకటరామయ్య గారి తాతగారి వరకు కూడా చాలా శుద్ధంగా ఒక దైవభక్తితో చిత్ర విధమైనటువంటి ఒక ఫలపురుషార్థములతో ప్రదర్శనాలు కానీ వాటిని ఆచరిస్తూ భక్తిభావంతో పగలు మంచి కర్మల నిష్టలతో వీళ్ళు వెలుగుతూ ఈ విధంగా వాటిని ప్రచారం చేసినటువంటి ఒక సంప్రదాయంలో బాగానే ఉంది. తర్వాత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత వీటి మార్పులతో కానీ చేతితో కానీ దేశంలో కాస్త మార్పులు కొద్ది కొద్దిగా ఆ వాతావరణ ప్రభావం చేత మార్పులు సంభవించడంలో అత్యుక్తి ఏమి ఉండదు, సహజమే. అయితే ఏమిటంటే దక్షిణాది వాళ్ళు మారలేదు. ఎందుకని వాళ్ళు అన్నారు, ఏమండి ఇలా మార్పు ఉంటూ పోయినప్పుడు అసలు ఎక్కడికి వెళ్తుంది, మొదలు ఎక్కడ చివరికి ఎక్కడున్నాం, ఈ మధ్యలో ఎన్ని జరిగినాయి, ఇంతకాలంగా ఎవరైనా వరుసను చదువుతారా చెంతారా, మాది మేలిమి బంగారంగా ఉంచుకుంటాం. నగల రూపంలో ఇందాక చెప్పొచ్చాను, నగల రూపంలో రకరకాల రూపాలు ఉన్నాయి, పదుని చిన్న రాళ్ళు వెళ్ళి రాళ్ళతో ఇవి తేలికగానే ఉంటాయి, ఖరీదు తక్కువ, అన్యాపదేశంగా ఏమన్నా మార్పులు చేయవచ్చు జరగచ్చు, ఎక్కడన్నా ఇవి కావచ్చు, అవి కరుగుతూ ఉంటాయి ఆడగాడి వాటి యొక్క మేలిమి బంగారం మేలు కాబట్టి సంప్రదాయంగా మా భక్తి దీనికి మేము మరవము. ఈ కాలాన్ని పట్టినటువంటి అవి తిప్పుడు ఇవి తిప్పుడు రకరకాలుగా ఉన్నటువంటి ఉండొచ్చుగాక, అవి మేము అనగానే మేము చేయలేము అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇక్కడ మన దాంట్లో వచ్చినప్పుడు ఏమిటంటే ఆంధ్రులం కాబట్టి కొంచెం స్పెషల్ ఉండొచ్చు, అందుచేత వారు అక్కడ ఆగితే ఏమిటి, నేను ఇక్కడ ఎందుకు చేయకూడదు, నన్ను అనేవాళ్ళు ఎవరు. పూర్వంలో పెద్దలు నలుగురు కూర్చుని ఏదైనా తేడా వస్తే వేరే శాస్త్రి నువ్వు నిన్న నాటకం ఆడించావు, ఆ నాటకంలో ఆ పాత్ర దగ్గరే అక్కడ ఆ విభావం బాగలేదయ్యా, కొంచెం సరి చూసుకుంటే బాగుంది, అలాగేనండి గురుగారు బావగారు మామగారు అనుకుంటూ అలా చర్చలు అవన్నీ ఉండేవి. ఇవాళ లేవు చర్చలు, ఇవాళ అనగడానికి కూడా అవకాశం లేదు, వీడి మతి పచ్చింది వీడి పిచ్చివాడు అంటారు. ఇంకా కూచిపూడి నాట్యాభ్యాసాన్ని చేపట్టే కుతూహలం ఉన్న యువతరానికి కృష్ణశర్మ గారి వద్ద కొన్ని ప్రాథమిక సూత్రాలున్నాయి. శారీరక వ్యాయామం, దండాలు బస్కీలు గుంజళ్ళు కాలి సాములు మొగ్గలు వెనుక ముందు, తర్వాత పాద విన్యాసాదులు హస్తముద్రలు కంఠ గ్రీవ భేదాలు ఈ కనుబొమ్మల యొక్క బ్రవు నేత్ర దృష్టిల యొక్క తేడాలు మరి వీటి యొక్క పార్శ్వ స్థితులు ఈ విధమైనటువంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ దాని మీద ఇక అడుగులతో ప్రారంభం చేస్తూ కాళ్ళు ఈ విధంగా ఉండాలనండి, వట్రువగా ఉండాలి. మా పూర్వం లేచేవాళ్ళు అంటే నాబోటిగాడు కొంచెం తేరు తక్కువగా ఆ చూడవచ్చాడు మా తాతగారు ముసలాయనని కొంచెం ఇట్టు అనేవాడిని దగ్గర రమ్మనేవాడు, ఈ కర్రనే ఒకటి ఉంచు ఉండేవాడు, ఇటుక చెక్కిచ్చి అటు చెక్కిచ్చి ఈ రెండు సమ్మన దగ్గర రమ్మని చెప్పి కుంగరాని ఈ రెండు మీద కర్ర పెట్టి నడు మీద వాటేసి రెండు కాళ్ళు సమ్మన పెట్టి ఏ పట్టనేవాడు సచ్చ తాం తత్తై తేహిత్త తా తేహి తెహిదత్త తాం తత్తై తేహిత్త తా తేహి తెహిదత్త ఇట్లా పార్శ్వంతో సహా భేదాలతో చేయించేవాళ్ళు. ఇట్లా తర్వాత అట్లాగే గాత్ర సాధన చేయించేవాళ్ళు అకార ఉకార మకారములతో. మరి సంగీతం అంటే నాట్యంలో లేదని కాదు, నాటకాల్లో లేదని యక్షగానాల్లో లేదని కాదుగా, పాడలేకపోయిన వాళ్ళని రాజు వేడలే సభకు అనకూడదా, రాజు వేడలే సభకు బలిదానయుడదు నవ్వు రాజు ఇట్లా కాదని ఎవరంటారు, దేన్ని కాదన్నాం. కాబట్టి వాడు పట్టేటప్పుడు ఒక పట్టేవాడికి కూడా ఏమవుతుందంటే స్ఫూరకత్వం వస్తుంది, రాజు వేడలే సభకు బలితన్నయుడగు అసుర రాజు. అలా సాధనలో నేర్చుకోవాలి అంటే దీనిలో నిష్ణాతులు అవి
మహాత్ములై చరిత్ర పురుషులు కావాలనంటే వాళ్ళకి దైవభక్తి గురుభక్తి ప్రాపంచిక విషయాల కన్నా నేర్చుకున్న వాళ్ళు జ్యోతులలో ఉంటారు వాళ్ళ పరిణామ దశ లోపల ఉండేటువంటి దగ్గర నుంచి రావాల్సిందేనండి చిన్నప్పటి నుంచి అంటే దాదాపుగా కాస్త చదువు ఉండాలి కదా రాక్షసులు ఆటగడడానికి చదువుకోవడానికి అది అవసరం కాబట్టి ఒక 10 సంవత్సరం దగ్గర నుంచి చక్కగా వాళ్ళు చేస్తే ఒక 5-6 సంవత్సరాలు నిష్ణాతులుగా చక్కగా అనునిత్యం తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి గురువుల కపటత్వహీనంగా చక్కగా నేర్పడాలి ఉండాలి పిల్లల యొక్క భక్తిభావంతో చక్కగా దేవుడే దైవం గురువే దైవం అనేది గురు చూసిన వాడి గురువులు ఉండని ఆ భావంతో ఉన్నప్పుడు ఒక కట్టుమని ఒక 6 సంవత్సరాలు నా ఉద్దేశంలో ఇంకా కాస్త ఎక్కువ కావచ్చు లేదా తక్కువలో రావచ్చు కొంతమంది 4 ఏళ్లకే తయారవుతారు ఇలా అవుతారు ప్రదర్శనల్లో వాళ్ళు నిష్ణాతులయ్యి వాళ్ళు వాళ్ళు పాడటం కాకుండా వాళ్ళని ఆడించడం నేర్పటం తను చేయటం అంటే తన సర్వ విధాలా సమర్థుడు కావాలి అంతేగాని ఉన్నవాడితోనే జరిపించడం నా అంతవాడున్నాడని నేను నాబోటి తెలివి తక్కువగా అనుకోవడం పనికిరాదు అప్పట్లో తన విద్య ప్రదర్శించేందుకు కృష్ణశర్మ గారికి 10 మందిలో ఒకడిగా మాత్రమే అవకాశం చిక్కేది అంటే ఏంటంటే నాటకంలో భాగంగా మధ్యలో ఇంటర్వెల్గా ప్రజలకు పరిచయానికి ఒక అష్టపది ఒక క్షేత్రయ పదము లేదా ఇంకో తరంగము ఇంకో ఆధ్యాత్మో ఏవో ఒకటి కాస్త చేయించేవాళ్ళు అచ్చంగా ప్రత్యేకంగా వ్యస్త నృత్యాంశాలుగా మా టైంలో అప్పటికి తక్కువ సంగీత సాహిత్య నృత్య సమాహారమైన కూచిపూడి నాట్య కళలో కృష్ణశర్మ గారు ముందుగా అభ్యసించింది మాత్రం నృత్యాన్నే అంటారు నృత్యం ముందు ప్రారంభం చేస్తుంటే తర్వాత సంగీతానికి మా గురుగారు సిద్ధరాంజనులు గారు ఏలేశ్వరప్పుడు వైకాడి ప్రసాద్ అని పొట్టిగా ఉంటాడు ఆయన తండ్రే మా ఊళ్ళో హరికథలు చెప్పేవాళ్ళలో ఆయన కూడా ప్రధానుడు రామదాస్ హరికథ చదువుతుంటే ఆయన దుఃఖించి అందరినీ దుఃఖపడడం సముద్రంలో ముంచేవాడు భక్తిభావంలో ఆనాడు హరికథ తాడేపల్లి పేరయ్య గారు వెంపటి సుబ్బారావు గారు ఇట్లాగా రకరకాల విన్యస్తాలతో ఉన్నాయి వీటికి సమాహారంగా ఏంటంటే సంగీతం నేర్చుకోవాలి అని మా నాన్నగారు చెప్పారు ఇంటి దగ్గరేమో అమరకోశం ప్రథమకాండ శబ్దమంజరి వీటిని కొంచెం పరిచయం చేసేవాళ్ళు స్వప్న పరిశ్రమ ఆయన దగ్గర అయినాను ఆయన దీనివల్లనే 48లో లోయర్ హయ్యరు 1954లో డిప్లొమా టీటీసీ 56లో కచేరీలు చేశాను చాలా రేడియోలో 26లో 3 రికార్డు ఉంది దాదాపు 27-30 ఏళ్ళు పాడాను అయితే నిశ్చితంగా ఈ వృత్తిలో ఉండటంలో ఇవి దెబ్బతింటున్నాయి తమ సుదీర్ఘ అభినయ పర్వంలో కృష్ణశర్మ గారు వైవిధ్యంతో కూడిన అనేక పాత్రలు ధరించారు స్త్రీ పాత్రలు వేశాను నారదుడి పాత్రలు వేశాను సోదరుల పాత్రలు వేశాను హరిశ్చంద్రుడు రాముడు అటువంటి పెద్ద వేయలేదని చెప్పుకున్నాను లీలావతి చంద్రమతి సీత ఈ పాత్రలన్నీ వేశాను వీటిలో బాగా ప్రశంస తెచ్చిన పాత్రల విషయానికి వస్తే ఉషాగమ్య శశిరేఖ మోహిని ఈ పాత్రలో చంద్రమతి వాటికి కొంచెం దుఃఖం కొంచెం ఆ రసంగా ఉండేది 18-19 ఏళ్ళప్పుడు పురుష పాత్రల్లో నారదుడు భరతుడు కృష్ణలీలల్లో కృష్ణుడు నారదుడు ఇలా చాలా పాత్రలు అన్ని సాంఘిక నాటకాలు కూడా వేసాం మేము రైతు బిడ్డ సాంఘిక నాటకం మోటార్ డ్రైవరు రైతు బిడ్డ కాళిదాసు ఈ వగైరాలు కూడా చిత్రనళీయంలో వేశాం 21 సంవత్సరాలు సుమారుగా ఉన్నంత వరకు వేశాను నట్టువాంగం చేపట్టిన ఆ దశలోనే కూచిపూడి గ్రామంలో ప్రప్రథమంగా ఓ కూచిపూడి కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత శ్రీ కృష్ణశర్మ గారిది 52లో డిసెంబర్ 6వ తారీఖు 12వ నెల నుంచి టంగుటూరు ప్రకాశం గారికి 1500 సంతకాలతో గుంటూరులో ఆంధ్ర హైకోర్టు పెడుతున్నప్పుడు త్రివేది గారి సమక్షంలో పెట్టాం అప్పుడు రుక్మిణీదేవి ప్రొఫెసర్ పి సామమూర్తి వాళ్ళ ట్రూపులతో కూడా వచ్చారు వచ్చినప్పుడు అనంతయ్యనయ్యం గారిని పిలుచుకొచ్చాం మన ఊరు ఇక్కడ కావాలి బాటం శ్రీరామూర్తి గారి చేత కళా వెంకటరావు గారి చేత అసెంబ్లీలో అడిగించాం కాబట్టి నేను కొంచెం గ్రామానికి ఎందుకంటే అప్పటికే కొంచెం నా పరా అనేటువంటి కొద్దిగా ఉంటున్నాయి మేళాల్లో అందుచేత ఏమవుతుంది ఇది పతనం అవుతుంది 10 మంది తెలిస్తే కానీ కాదు అని చెప్పి పబ్లిక్ కావాలేనని పబ్లిక్ సంస్థ కింద పెట్టాలేనని ప్రచారంకి ఒక స్కూల్ లాగా ఇప్పుడు సిలబస్ ఉన్నారు చూసారా అదంతా అప్పటిదే అలా ప్రారంభమైన ఆ కళాక్షేత్రం ఆ తదనంతరం
సిద్ధేంద్ర కళాక్షేత్రంగా రూపాంతరం చెందిన నాటి నుంచి రెండున్నర దశాబ్దాల పాటు తనే ప్రధానోపాధ్యాయుడిగా ఈ కళాక్షేత్రం కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడ్డ జిల్లా ఆదిలాబాద్ యొక్క నల్లమట్టిలో జన్మించి ఏలూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వచ్చి గురుబ్రహ్మలు శ్రీ వేదాంతం ప్రహ్లాద శర్మ గారి దగ్గర కూచిపూడి నాట్యం అభ్యసించి తర్వాత కూచిపూడి గ్రామంలో లయబ్రహ్మ శ్రీ పివిజి కృష్ణ శర్మ గారి దగ్గర కొన్ని ఐటములు నేర్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కాలర్షిప్పై భారత రాజధానియగు న్యూఢిల్లీ వెళ్ళి అక్కడ కొరియోగ్రఫీ 3 సంవత్సరాలు నేర్చుకొని ఉత్తర భారతంలో కూచిపూడి నాట్య ప్రచారం కొరకు అక్కడే ఢిల్లీలో స్థిరపడి ఉత్తర భారతంలోనే గాక యావత్ జగత్లో ప్రదర్శనలు ఇస్తూ ప్రపంచ సాంస్కృతిక పటముపై కూచిపూడిని మేటి నృత్య శైలిగా తీర్చిదిద్దాము. ఇలా ఆయన శిష్యరికంలో తారాపథాన్ని అలంకరించిన కళా స్రష్టలు ఎందరూ, అనితర సాధ్యం అసంఖ్యాకం. కూచిపూడి నాట్య కళలు కృష్ణశర్మ గారి వారసత్వాన్ని ఆయన 3 కుమారులు 2 మనవరాళ్లు స్వీకరించి విజయ పథాన ఉద్యమిస్తున్నారు. తమ కృషికి తగ్గ గుర్తింపు పెద్దగా లభించని శ్రీ పశుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ గారిని భారత ప్రభుత్వం 1987లో లఘువుగా గుర్తించింది. అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ ఆర్ వెంకట్రామన్ గారి చేతుల మీద కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును ఇప్పించి సత్కరించింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి శ్రీ కృష్ణశర్మ గారిని కళాప్రపూర్ణ బిరుదునిచ్చి గౌరవించింది. సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ కృష్ణశర్మ గారికి జరిపిన గురు సత్కారం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. అనేక మంది అపురూప నాట్య దిగ్గజాలను జాతికి అందిస్తూ కూచిపూడి నాట్య కళకే తమ జీవితాన్ని అంకితం చేసుకున్న శ్రీ కృష్ణశర్మ గారు తనకు జన్మనిచ్చిన కూచిపూడి గ్రామం పట్ల ఈ విధంగా తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కూచిపూడి యొక్క గృహము కూడా సంపూర్ణ కళాత్మకమైనటువంటి యొక్క విరాజులతో వెలుగుదుతూ భావితరాలకు జీవన మృతులకు లోపం లేకుండా జరగాలని నేను వాంఛిస్తున్నాను, పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.